స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్నం కూడంగానే నా కళ్ళ నీళ్ళు ఈ రోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోక్ ఎత్తిన వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా నా మనసులో మాట చెప్తున్నా నా కన్నులకు నీళ్ళు వస్తే బాత్రూంలో పోయి ఏడ్చినట్టుంది అన్నం తీసిన తర్వాత రాజీలేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు హుజూరాబాద్తో పాటు జిహెచ్ఎంసీతో ఎవరు మునుగోలో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనులుగా కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ నన్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మా అందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మన అందరం కోరుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.